హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి చూడండి, ఇలా మనకి డ్యామేజ్ అయిన స్కిన్ లేకపోతే పింపుల్స్ బాగా ఉన్న స్కిన్ని మనం ఫోటోషాప్లో క్లీన్గా నీట్ ఫేస్గా ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, దానికోసం ఏం చేస్తున్నా అంటే యాక్షన్ యూస్ చేస్తున్నా. ఈ యాక్షన్ వచ్చేటప్పటికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు ఈ ఇమేజ్ను కూడా డౌన్లోడింగ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్క్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ నేను ప్యాచ్ టూల్ తీసుకొని ఇక్కడ హెవీగా ఉన్న వాటిని ప్యాచ్ చేసుకుందాం. చూడండి, మనకి ప్యాచ్ టూల్ ఇక్కడ ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి విండోస్లో యాక్షన్స్లో చూడండి, ఇక్కడ మనకి లోడ్ యాక్షన్స్ ఉంటుంది. లోడ్ యాక్షన్స్ అని యాక్షన్ నేను లోడ్ చేసుకుంటున్నా. చూడండి, మనకు లోడ్ చేసుకున్న యాక్షన్స్ ఇక్కడ వచ్చినాయి. ఫస్ట్ యాక్షన్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని రెండో యాక్షన్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేయండి. ఇక్కడ కంటిన్యూ అని అడుగుతుంది, కంటిన్యూ అనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ కంటిన్యూ. చూడండి, మనకి యాక్షన్స్ ఇక్కడ వచ్చినాయి కదా, ఈ రెండింటిని గ్రూప్ చేసుకుందాం. షిఫ్ట్ పట్టుకొని సెకండ్ లేయర్ కూడా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ అనండి. జీ అనగానే మనకి గ్రూప్ అయింది కదా. ఈ గ్రూప్కి నేను ఒక నేమ్ ఇస్తున్నాను, నేమ్ వచ్చేటప్పటికి స్కిన్ రీటచ్ అని ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ గ్రూప్కి లేయర్ మాస్క్ అప్లై చేయండి. నెక్స్ట్ గ్రూప్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఈ గ్రూప్లోకి వెళ్ళి కంట్రోల్ ఐ అంటే ఇన్వర్ట్ సెలక్షన్, సేమ్ అలాగే ఇక్కడికి కూడా వచ్చి కంట్రోల్ ఐ. చూడండి, గ్రూప్ మీద ఉన్న లేయర్ మాస్క్ మీదకి వచ్చి కంట్రోల్ ఐ. చూడండి, మనకి ఇలా వచ్చింది కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రష్ టూల్ తీసుకోండి. ఫోర్ గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి వైట్ ఉండాలి. చూడండి, బ్రష్ చేసుకోండి. చూడండి, బ్రష్ సైజ్ పెరగాలంటే కీబోర్డ్లో పీ పక్కన ఉంటుందండి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి నా స్కిన్ మొత్తం స్మూత్ అయిపోయింది. నాకు ఇలా ఉండకూడదు, నాకు స్కిన్ అనేది స్కిన్ మీద టెక్చర్ అనేది కనబడాలి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఉన్న యాక్షన్ లేయర్ ఉంది చూడండి, ఆ లేయర్ మీదకి వచ్చి లేయర్ మాస్క్ మీదకి వచ్చి ఇక్కడ ఒపాసిటీ వచ్చేటప్పటికి 50లో పెట్టుకోండి. బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ మనకి ఫోర్ గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ ఉండాలి. చూడండి, ఇలా బ్రష్ చేసుకుంటే మనకి టెక్చర్ కనబడుతుంది. చూడండి, మనకి ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకే ఇచ్చుకోండి.
చూడండి ఇవన్నీ కలిపి గ్రూప్ చేసుకుంటున్నా. చూడండి మనం ఫస్ట్ తీసుకున్న ఇమేజ్ ఇది, మనం యాక్షన్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఇలా వచ్చింది. చూడండి ఈ ఇమేజ్ను ఈ యాక్షన్ వచ్చేటప్పటికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.